సిద్దిపేట కొండపోదేవి గార్డెన్లో అరకులైన లబ్ధిదారులకు మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా ఆహార భద్రతా కార్డులను జారీ చేశారు. అందుకోవడానికి వచ్చిన మా అక్క చెల్లెలకు నూతనంగా కొత్త రేషన్ కార్డు అందుకోవడానికి వచ్చినటువంటి అన్నదమ్ములకు అక్క చెల్లెలందరికీ పేరు పేరుగా నమస్కారం. గతంలో మన మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడు సిద్దిపేటలో మీ ఇంటింటికి వచ్చినప్పుడు మీరు మాకు రేషన్ కార్డు లేదు ఇప్పించాలని మీరు మమ్మల్ని అడిగారు. మా మున్సిపల్ చైర్మన్ రాజేశ్ గారిని అడిగారు. నాకు కూడా అప్పుడప్పుడు కలిసినప్పుడు సార్ మాకు రేషన్ కార్డు లేదు ఇబ్బంది అవుతుంది ఇవ్వమని నా దృష్టికి కూడా తీసుకొచ్చినారు. ఆ రోజు మేము మీకు మాట ఇచ్చినాం 100% కొత్త రేషన్ కార్డులు ఇస్తాం నువ్వు బాధపడద్దమ్మా అని చెప్పిన. సరే కొంతమంది రాజకీయ పార్టీలో లేమన్నారంటే ఈ ఓట్లమ్మ గారు ఇస్తామంటారు కానీ వీళ్ళు ఓట్లు అయిపోయినాక ఇస్తారా ఇయ్యనే ఇయ్యరు అంటే జూటా మాటలు చెప్తున్నారు అందరు మమ్మల్ని. మరి ఇప్పుడు ఇస్తున్నాం కదా ఎవరి జూటా మాటలు? ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారంగా తప్పకుండా కొత్త రేషన్ కార్డు ఇస్తామని మీకు మాట ఇచ్చిన నువ్వు ఇవాళ కారెట్ మీ చేతిలో పెడతా ఉన్నావు. 1వ తారీఖు తర్వాత బియ్యం కూడా ఇస్తారు మీకు. అంటే ఇప్పుడు వాళ్ళ జూటా మాటలా మా జూటా మాటలా ఇలా మీరు ఆలోచన చేయాలి మాట.